ఛానలుకి స్వాగతం. కన్యారాశి వారికి జూన్ మొదటి వారంలో అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది. అయితే కన్యారాశి వారు జూన్ మొదటి వారంలో అఖండ రాజయోగం కారణంగా ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యారాశి వారు జూన్ మొదటి వారంలో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు. గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే ఈ కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వంశపారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తుల కోసం వీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకుంటారు. అలాగే ఆకస్మిక ధనలాభం అనేది సంభవిస్తుంది. ఉద్యోగులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిన ఉద్యోగస్తులకి ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారు ఆర్థిక పరంగా 2 ఆదాయ మార్గం కానీ లేకపోతే 2, 3 ఆదాయ మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి డబ్బు సంపాదన మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు ఎవరైతే అంతకుముందు డబ్బులు అప్పుగా ఇచ్చి వాటిని వసూలు చేయటంలో విఫలమవుతున్నట్లయితే ఈ సమయంలో మీరు ధనాన్ని వసూలు చేయగలుగుతారు. ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధించడానికి అనేక మార్గాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కన్యారాశి వారు అఖండ రాజయోగంతో వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ఆర్థిక పురోగతి సంభవిస్తుంది. లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలతో వారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించి వ్యాపార రంగంలో, ఉద్యోగ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, కన్యారాశి వారికి జూన్ మొదటి వారంలో అఖండ రాజయోగం కారణంగా ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.